సమస్యలు ఏంటి, ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు, మరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనది తోటపల్లి మున్సిపాలిటీ ఏర్పడ్డాక తంగడిపల్లిలో ఒక వార్డు లాగా మనది పదవన వార్డు ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి, మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మాకు శిశు రోడ్లు కావాలి సార్, అట్లే డ్రైనేజీ మోడీలు కావాలి. మళ్ళీ ఒకటి మాకు ఇక్కడ కమిటీ అనేది ఒక దగ్గర ఉంది, అక్కడ ఒకటి మినీ ఫంక్షన్ కట్టిస్తున్నారు, ఇంతవరకు కట్టియలేదు, అదొకటి కావాలి మాకు. ఇటువంటి కొన్ని వాటర్ ప్రాబ్లం, మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్ మా ఊర్లో. మెయిన్ వాటర్ ప్రాబ్లం, వాటర్ తెచ్చేవాళ్ళు కావాలి, వాటర్ తెచ్చేవాళ్ళు కావాలి మాకు. మెయిన్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లం. తిన్నాక గిన్నె కడుపుకోవడం కూడా వాటర్ ఉండదు మా ఊళ్ళో. ఫిల్టర్ వాటర్ మేము కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. నేను కొంచెం కొంతమంది గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా కొనుక్కొచ్చుకొని తాగుతారు? ఉండోళ్ళు అంటే కొనుక్కొచ్చుకొని తాగుతారు సార్, మేము లేని వాళ్ళం, మేము ఎలా తాగుతాం కొనుక్కొచ్చుకొని? కొంచెం మాకు ఫిల్టర్ వాటర్ కూడా గవర్నమెంట్ సప్లై నుంచి కావాలని మేము కోరుతున్నాం. మాకు ఇంటింటికి బగిద మేర అది బగిద పైప్ లైన్ రాలేదు, లేదు ఇంటికి నెల రాలే ఇంకా. మా తంగడిపల్లి మా ఏరియాకు పదిహేను వాళ్ళ అది కూడా మాకు రావాలి అందుబాటులోకి అని మేము కోరుతున్నాం సార్. నా పేరు బాబురావు. ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇంతకన్నా ముందు మామూలుగా అన్ని రాజకీయ పార్టీలు బాగా వచ్చినాయి, కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు నాయకులు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించుకున్నాం, చాలా కష్టపడి అన్నీ చేసినాం, కానీ రాజగోపాల్ రెడ్డి గారిని మాకు ఇప్పుడు ఇంత సంవత్సరం అవుతుంది, కానీ ఎలాంటి అభివృద్ధి మాత్రం ఏం మాత్రం జరగట్లేదు. ఇంకా ఇప్పుడైనా మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచిగా అభ్యర్థులను గెలిపించుకొని మంచిగా మంచి నాయకులను ఎంచుకొని పనులు ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్యలను కానీ ఇంకా వేరే వేరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మంచి చేయించుకోవాలని మాకు మేము అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు రాబోయే అభ్యర్థిని ఏం ప్రశ్నించదలుచుకున్నారు? మేము రాబోయే అభ్యర్థిని ఏం ప్రశ్నించదలుచుకున్నాం అంటే వాటర్ సమస్య బాగా తంగడిపల్లిలో, మళ్ళీ వచ్చి ఇంకా డ్రైనేజీలు అవి అవి ఇంకా వేరే అగరగర ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ వాళ్ళకు డిమాండ్స్ చేస్తున్నాం మేము, ఇవి చేయాలి, మీరు వచ్చినా కానీ మంచి చేయాలి అని మేము అనుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే తంగడిపల్లిలో ఏ వార్డులో చూసినా కూడా ప్రధానంగా మనకు వినిపించే సమస్య నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య. ఏ అభ్యర్థులు వచ్చినా కూడా మొదటగా ఇవి పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అభ్యర్థి అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని పాలన చేస్తున్నారు. అయితే అభివృద్ధి అనేది ఎప్పుడంటే ఈ డబ్బులకు బానిసలు అవుతారు రోజున, అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి ఈ అభివృద్ధి జరగదు. వాళ్ళకు రాజకీయం కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, గెలవాలి. మళ్ళీ ఇంకోటి ఈ జనాలను కూడా మత్తుకు బానిసలు చేసి డబ్బుకు ఆశలు లేనిపోయిన ఆశలు కలిగించి కూడా వీళ్ళు ఏమీ అర్థం కాని పరిస్థితులు అయోమయం చేస్తున్నారు ఈ ఓటర్ మహానుభావులు కూడా. అంటే అభివృద్ధి అనేది అది టోటల్గా గెలవాలనే ఆలోచన సంపాదించుకోవాలనే కానీ అభివృద్ధి చేయాలి, ప్రజాసేవ చేయాలని చాలా తక్కువ వందల ఒక్కని కూడా అటువంటి ఆలోచన వస్తలేదు. మీరు ఇప్పుడు ప్రచారంలోకి కొంతమంది అభ్యర్థులు తిరగబోతున్నారు, మరి వాళ్ళని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈ కాలనీలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అవి ఏ విధంగా పరిష్కరించాలని మీరు వాళ్ళని డిమాండ్ చేయబోతున్నారు, ఆ సమస్యలు ఏంటి? అయితే ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. వాటర్ సమస్య ఉన్నది, ఇక్కడ డ్రైనేజీ మోడీల సమస్య ఉన్నది. మొత్తం మీద వీళ్ళు గెలిచిన ప్రజలకు అన్నీ చెప్తారు ఓట్లకు వచ్చినప్పుడు, మేమేమి కాదంటే అది చేసి పెడతాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ఎన్నో మాటలు చెప్తారు, కానీ గెలిచిన తర్వాత ఇవ్వడేమో అభివృద్ధి అనేది చేయలేకపోతున్నాడు. ఏమనంటే మేము ఓటు పుణ్యానికి వేసినామాను, మేము డబ్బులు ఇస్తే వేసినావు అన్న పరిస్థితి వచ్చింది. కానీ డబ్బు అనేది ఎంతవరకు ఒక పేదోని కూడా ఇప్పుడు పేదోడు పోటీ చేసి ప్రజాసేవ చేసి చేయాలనే ఆలోచన ఉన్నవానికి ఈ అవకాశం ఈ జనం కూడా ప్రజలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏదేమైనా డబ్బులు పెట్టాలి, గెలవాలి. మనం ఒక మళ్ళీ లక్షల కోట్లు ఖర్చు ఒక లక్ష రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించాలన్న ఆలోచనతో ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అది ఇక్కడ ఉన్న ఎక్కడ టోటల్గా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎవరైనా కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. మొత్తం మీద అభివృద్ధి జరగాలంటే ఈ జనానికి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళు కూడా తీసుకోకూడదు. తీసుకుంటే వాళ్ళు అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. వాస్తవానికి వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టి గెలిచినాము, మరి మేము సంపాదించుకోవాలి కదా, మేము సంపాదించుకోకుంటే ఎట్లుంటుంది అని చెప్పి వాళ్ళ మైండ్ డివైడ్ అయిపోతుంది. కాబట్టి ఈ రాజకీయం అనేది కూడా ఒక పేదోనికి అందుబాటులో లేకుండా అయిపోయింది. ఉన్నవాళ్ళ చేతులనే ఉన్నవాళ్ళ చేతికే
చేతుల్లో ఉంటున్నది. రాజకీయమైనా కూడా ఏ సేవ చేయాలనుకున్నా కూడా ఎవరికి సేవ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే డబ్బు అనేది మత్తుకు బానిసలు చేసి, మందుకు బానిసలు చేసి వీళ్ళు ఇట్లా పరిస్థితి ఇట్లా ఘోరంగా ఉంది. ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు మోరీలు అనేది ఏది కరెక్ట్ లేవు. ఇక్కడ వీధి లైట్లు కూడా కరెక్ట్ ఉండవు. మరి అటువంటి ఆలోచనతో ఉన్నారు. కేసీఆర్ గారు కూడా నేను మాట్లాడతా, కేసీఆర్ గురించి అవసరం కదా. ఇక్కడ ఉన్న స్థానికులు అంటే పెన్షన్ల విషయానికి వస్తే డబ్బులు కేసీఆర్ గారు కూడా మన ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. లేని వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎవరు అర్హులో అలాగే ఇవ్వాలి. దీని గురించి నేను ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడినా. మాట్లాడితే ఏమవుతుందంటే మీ రాజకీయ నాయకులే కానీ నా మాట నన్ను పక్క పెట్టి ఇట్లా చేసింది అని కూడా జరిగింది. అది చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ప్రేమతోటి జనాలకు సేవ చేయాలన్న ఆలోచన లేకుండా వీళ్ళు ఎలక్షన్లో నిలబడడం జరుగుతుంది. ఇదొక బిజినెస్ అయిపోయింది. నేటి రాజకీయాలు అంటే బిజినెస్ తోటి కూడినాయి. డబ్బులు నెక్స్ట్ మధ్యాహ్నానికి బానిసలు చేసి ఓట్ల ద్వారా సీట్ల ద్వారా పొందాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది మాత్రమే గెలుపు కాదు. ప్రజలు ఏనాడైతే తమ విశ్వసనీయతను కోల్పోకుండా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బు మధ్యాహ్నానికి లొంగకుండా వాళ్ళు నమ్మిన వ్యక్తులని గెలిపించుకొని ఖచ్చితంగా ఓట్లు వేసిన అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ ఏంటి అనేది పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఒకరు మరి నాకు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరి ఇంకా కొంతమంది అడిగి వాళ్ళ అభిప్రాయం ఏంటి తీసుకున్నాం. డబ్బులకి మధ్యాహ్నానికి దూరంగా ఉండి ఓట్లు వేసిన నాడే గెలుపు అభివృద్ధి అనేది మనకి జరుగుతుందని చెప్పేసి నేను అంటున్నారు. ఇక్కడ వేరే ఇంకా అభ్యర్థులు అడిగారు. ఇక్కడ మీది కొత్తగా వార్డు మున్సిపల్ లో కలిసినాక మీరు కొత్త వార్డు అయింది. మీరు ఎటువంటి అభ్యర్థులు కావాలని అనుకుంటారు? మీకు ఏ సమస్యలు చేస్తాను మోరీలు రెండేళ్ళు మూడేళ్ళు అయితే మోరీలే తీస్తలేదు. నీళ్లు నెల ఒకసారి 15 రోజులకి వస్తుంది. మొన్న వరకు ఉన్న పాలకవర్గాన్ని ఒప్పులు చేయలేదు. ఇంతవరకు ఆ పనులు చేయలేదు. ఆయన రాజగోపాల్ చేస్తాడు చేయలే. ఆయన ఇప్పుడు సంవత్సరం వెళ్ళింది, ఇంతవరకు చేయలేదు. ఏం పనులే మొదలు ఇప్పుడు ఆయన గణనే పడతలేడు. ఏదైనా పనులు చేసేది అప్పుడు 15 రోజులకోసారి వస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరం నుంచి మనిషే కనబడతాడు. ఊరు సమాచారం ఎవరు మోరీలో పోటీ అయ్యి వేస్తారు. ఇంతవరకు పైపులు వేయలేదు. వాసన వచ్చి దోమలు వచ్చి అంతా ఖరాబ్ వచ్చింది. వాటర్ కాదు, నీళ్ళు 15 రోజులకు నెలకు ఒకసారి వస్తాయి. టైం అంటే కొనుక్కోవాలి. ఆడుకున్న నీళ్ళు మంచినీళ్ళు అంటే ఎట్టైనా కొనుక్కుంటాం, కానీ ఆడుకున్న నీళ్ళు కూడా కొనుక్కోవాలి. ఇక్కడ మరో మహిళ ఉంది. వీళ్ళ వాయిస్ ఏందో మనం విన్నాం. ఇక్కడ వాళ్ళ సమస్యలు ఏందో మనం తెలుసుకుందాం. నీళ్ళు సార్, నాకు నీళ్ళు ప్రాబ్లం. మోరీలు నీళ్ళు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి నీళ్లు ఆ నీళ్లు రాకుండా ట్యాంకర్ తెచ్చుకొని పంపించుకోవాలి. ఎవరు వచ్చినా కంతే ఆయన రాజగోపాల్ రెడ్డి వచ్చి ఇది చేస్తాను అది చేస్తాను. ఆయన ఇంతవరకు కట్టాల్సిన లేదు. ఇక ఆయన చేసేది ఏం లేదు. ఇంతవరకు ఇది చేస్తాం అది చేస్తాం, ఆ కన్వేటర్ ఉంది అది ఫంక్షన్ హాల్ చేస్తాం అన్నారు. అది ఏది లేదు, ఎక్కడ లేదు. ఇక నీళ్ళ సమస్య మాకు సమస్య మాది. ఈ మోరీలు మంచిగా చెప్పిస్తే ఎవరో వచ్చినాయినా ఇప్పుడు చేస్తామంటారు రాగానే. ఇక కథం ఎటుపోతారు? వాళ్ళ ఓట్లు అయిపోయినాయంటే పని తీరింది. ఇక ఓట్లు కాకపోతే ఎన్నో తీరు చెప్తారు. వచ్చి ఓట్లు అయిపోయినాయంటే లైట్ పోయిందంటే అదే చెప్పాలి. మా ఆడ చెప్పాలి, గ్రామ పంచాయతీ పని ఈడ చెప్పాలి, ఆడ చెప్పాలి అంటారు. మీరు గ్రామ పంచాయతీలో వీటి సమస్య గురించి చెప్తే ఏమని అంటారు? వేస్తారు, పంపిస్తాం అంటారు. ఎన్నో ఇక ఆయన దసరా కోసం సంక్రాంతికి ఆయన చేసేది. ఇక్కడ ఏం చేయలేదు సార్. ఆయన ఇక సిమెంట్ రోడ్లే వేపించినట్టు ఏం చేయాలి. ఏం చేయాలి? మోరీలు అనగా పైపులు వేసి చేయమంటే చేస్తాం అన్నారు. కథ మాది బందీ పెట్టింది. ఒక లైనే వేసినట్టు ఇక ఇది బందీ పెట్టింది. ఏం చేయలేదు. అయితే ఈ 15వ వార్డులో ఎక్కడ చూసినా సమస్యలు అయితే అలానే తిష్ట వేసి కూర్చున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా మనం ఎప్పుడైతే ఓట్లు అనే వచ్చినప్పుడు మాత్రమే అభ్యర్థులు కనిపిస్తున్నారు. తర్వాత అభ్యర్థులు అనేవాళ్ళు ఉండలేరు. గెలిపించిన నాడు కనిపించిన ముఖాలు మళ్ళీ తర్వాత కనిపిస్తారు అని చెప్పేసి ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం నెక్స్ట్ ఇంకో వాడికి పోయి వాళ్ళ సమస్యలను తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రస్తుతానికి వేరే ఒక మహిళ ఉన్నారు. వాళ్ళ ఇక్కడ గ్రామానికి బోర్ ఇచ్చినారు. అప్పుడు తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ గ్రామం కోసం చేసిన అప్పటికీ వాళ్ళకి బిల్లులు రాలేదని మనకు తెలిసింది.
వాద మాటల్లోనే మనం విన్నాం. చెప్పండి అమ్మా, మీరు గతంలో గ్రామ పంచాయతీకి బోర్ ఇచ్చిన తెలిసింది, వాటి గురించి మీకు ఇంకా బిల్లు రాలేదని అన్నారు, మీ సమస్య ఏంటి ఒకసారి చెప్పు. ఊర్లో నీళ్లు లేనప్పుడు, నా పేరు కళావతి, మా తంగడి పెళ్ళి. ఊళ్ళో నీళ్లు లేనప్పుడు మేము బోర్ వేసినాము, బోర్ నీళ్లు మంచిగా పడ్డాయి. పడితే ఊరు గ్రామ పంచాయతీకి నీళ్లు కావాలని అడిగిరు, అడిగితే ఇచ్చినాం. బయట అమ్ముకుంటే మాకు చాలా డబ్బులు వచ్చి సార్ అవి, అయితే ఇక ఊరికే కదా అన్నట్టుగా సగానికి సగం లెక్కించినాం. ఇస్తే ఇక పైసలు ఇంతవరకు ఇంకా ఇవ్వలేదు సార్. మరి మాకు ఇంకా 28,000 వస్తాయి. ఇంతవరకు ఇవ్వలేదు, పైగా మేము మండల ఆఫీస్ కాడికి వెళ్ళి అడిగాము అక్కడ ఉన్న ఆఫీసర్లని. వాళ్ళని అడిగితే వాళ్ళు ఉండి మేము అంతో ఇంతో కొంచెం ఖర్చు పెట్టి ఆఫీసర్లని వాళ్ళతోటి సైన్ చేయించి అవన్నీ చేయించి ఫామ్ ఫిలప్ చేసి మా సొంత డబ్బులు పెట్టుకొని ఇట్లా మళ్ళీ పెట్టాము. కానీ వాళ్ళు ఉండి చెక్ వచ్చింది, వాళ్ళ అక్కడ వెళ్ళి అడిగితే చెక్ వచ్చింది అంటున్నారు, కానీ ఇక్కడ అడిగితే ఆ డబ్బులు అనేది ఏం రాలే అంటున్నారు. కాబట్టి దీని మీద ఎట్లయినా సరే మళ్ళీ మాకు డబ్బులు వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఈ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, అవి ఏ విధంగా అనుకుంటున్నారు? మరి దాని గురించి మీరు రాబోయే అభ్యర్థిని ఏమైనా దాని గురించి సమస్యలు లేవదీసి మీరు దాన్ని అడగదలుచుకున్నారా, ఏం చేయమనుకు? సమస్యలు అంటే ఉన్నాయి చాలా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ వాటర్ అనేది ఫ్లో అవుతలేదు, పక్కనే స్టోరేజ్ అవుతున్నాయి. దానివల్ల దోమల ప్రాబ్లం అనేది చాలా వస్తుంది. మరియు ఇక్కడ స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, ఒక రోడ్ అనేది సరిగ్గా లేదు, ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ అనేది లేదు. మేము వాటర్ తెచ్చుకోవాలనుకుంటే ఈ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి పోవాలి, పైగా అక్కడ ఒక 1/2 hour 15 minutes వెయిట్ చేసి మరీ ఒక క్యాన్ తెచ్చుకోనికి 1/2 hour 15 minutes వెయిట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ నీటి సమస్యను పరిష్కరించడంతో పాటు గతంలో తాము బోరు అందజేసినాం, వాటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అధికారులు పెద్ద మనసు చేసుకొని వారు ఏదైతే బిల్లు కోసం వెయిట్ చేస్తున్నారో ఇన్ని సంవత్సరాల నుంచి అది పరిష్కరించాలని చెప్పేసి కూడా వీరు కోరుతున్నారు. ఇది మన 15 వార్డులోని ప్రధానమైన సమస్యలు.